నేటి ప్రభుత్వాలు బడా పారిశ్రామికవేత్తలకి రాయితీలు కల్పిస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు సరైన విలువలతో కూడిన ఆదాయం లేకుండా దేశం వెనుకబడేలా చేస్తున్నాయని లెనిన్ చెప్పినట్లుగా, బడా పారిశ్రామికవేత్తల వద్ద మూలన పడి ఉన్న సంపదంతా ప్రజల్లోకి వచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుందని, ఆ దిశగా ప్రజాసంఘాలు అభ్యుదయవాదులు పోరాడాలని సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ అన్నారు. ప్రఖ్యాత సోషలిస్ట్ లెనిన్ శతవర్ధంతిని పురస్కరించుకుని పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో రెడ్ బుక్ డే సదస్సు నిర్వహించారు. సోషలిజమే ప్రత్యామ్నాయం అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో దువ్వా శేషబాబ్జీ పలువురు అభ్యుదయవాదులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వడ్సటి సత్యనారాయణ రెడ్డి, కుంచె చిన్న, కోనేటిరాజు, కరణం విశ్వనాథం, మణి నాగేశ్వరరావు, వీరబాబు, నూకరాజు, పి అప్పారావు, పెదపాటి సత్యనారాయణ, గోపి, చంటి, రామకృష్ణ, సూర్యనారాయణ, మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక విమోచన సమితి అనే పేరుతో అధ్యయన బృందాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ లేదు. లెనిన్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసినా అది లూజు లూజుగా ఉంది. లెనిన్ వచ్చిన తర్వాత పార్టీకి నిర్మాణ సూత్రాలు అంటే ఏమిటో తెలియజేశాడు. మనం కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటుంటాం. పై కమిటీలకి కింద కమిటీలు లోబడి ఉండాలి, మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ అమలు చేయాలి, ఇవన్నీ ఆయన తీసుకుని వచ్చినాయే. ఆ రకంగా పార్టీని ఒక బలమైన యంత్రాంగం కింద మార్పు చేశాడే. అలాంటి పార్టీ నాయకత్వంలో రష్యాలో విప్లవం వచ్చింది. ఆనాటికి రష్యాలో పరిస్థితి ఏంటంటే, దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పరిశ్రమలు వచ్చినాయి, కార్మికులు వచ్చారు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, తిరగబడాలనుకుంటున్నారు, ఒక కట్టు లేదు. అప్పుడు ఈయన చేసింది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యయన బృందాలు అందరినీ కలిపి ఒక గొడుక్కిని తీసుకొచ్చాడు. ఒక దేశవ్యాప్త కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాడు. అది ఈయన చేసిన పని. ఆ పార్టీ నాయకత్వం ఏంటంటే సోషలిజం అనేటువంటిది వచ్చింది.